నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ. ఇప్పుడు ఒక కోటేశ్వరాలు వచ్చింది నా మీద పోటీకి. ఓటుకి 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, 15,000 ఇవ్వచ్చు, బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. 2 ఓట్లు ఇస్తారు, 1 ఎమ్మెల్యేకి ఇస్తారు. నేను పోటీ చేస్తున్నాను, అదేవిధంగా ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో విజయసాయిరెడ్డి గారు నంబర్ 2. మేమిద్దరం పోటీ చేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా మాకుంటుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే కష్టపడి పనిచేశాం, ప్రజల్లో ఉన్నాం, ప్రజల కష్టాల్లో భాగస్వాములైనాం. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వివరించాం. ఈరోజు రావచ్చు ఎలక్షన్స్ వచ్చినాయని, డబ్బుందని, పెద్ద పెద్ద ధనవంతులంతా రావచ్చు. ప్రజలను కొనుక్కోవడం అనేది వాళ్ళు అనుకుంటున్నారు, డబ్బు ఇచ్చేస్తాము, మన దగ్గర డబ్బు ఉంది, ఓట్లు వేసేస్తారు అనని. అది ఉత్త భ్రమగానే మిగిలిపోద్ది, కలగానే మిగిలిపోద్ది. పార్టీ, భారతీయ జనతా పార్టీ అన్ని ఒకటై ఈ ఎలక్షన్స్లో ప్రజల్లోకి వస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ప్రజలకు కనబడలేదు. ఉన్నదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా మేమున్నాం. మాతో పాటు పత్రికా విలేకరులు కూడా కష్టపడ్డారు, ఏదో ఒకరిద్దరు తప్పించి, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తప్పించి. అందరం కూడా ప్రజల్లోనే ఉన్నాం, సాక్ష్యం పత్రికా విలేకరులు, ప్రజలు. 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా ఇంట్లో పనుకోకుండా నియోజకవర్గం అంతా తిరిగాం. రాష్ట్రమంతటా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరగడం జరిగింది. ఒక్కసారి కోవూరు నియోజకవర్గ ప్రజలను కూడా గుండె మీద చెయ్యి వేసుకొని మనస్సాక్షిగా ఆలోచించమంటున్నాను. ఈరోజు ధనవంతులు రావచ్చు, కోటేశ్వర్లు రావచ్చు, ప్రజాకోర్టు అనేది ప్రజల నిర్ణయం. గెలుపు అనేది మా చేతుల్లో లేదు, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనో వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, అన్నీ జరుగుతుంటాయి. డబ్బు ఉంది, మనం కోటేశ్వర్లం, డబ్బుతో ప్రజల్ని కొనేయొచ్చు అని మధ్యలో సూట్ కేసులు ఇచ్చి చంద్రబాబు నాయుడికి టికెట్లు తెచ్చుకొని ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో, రాష్ట్రంలో పెద్ద పెద్ద బలవంతులు, ధనవంతులు, కోటేశ్వర్లు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున అంతా కూడా తెలుసు. ప్రజలందరూ మా వైపు ఉన్నారు, మేము పేదలను నమ్ముకున్నాం, చంద్రబాబు డబ్బున్న వాళ్ళని నమ్ముకున్నాడు, తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేశాడు ఎలక్షన్స్లో. అంటే డబ్బుతో ప్రజల్ని కొందామో, ఏమైనా చెయ్యొచ్చు అని అనేది చంద్రబాబు అనుకుంటున్నాడు. కానీ ఈ రోజుల్లో రాజకీయ నాయకులు కన్నా కూడా ప్రజలు చాలా తెలివి గలవాళ్ళు. ఎవరు మనకు ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎవరు మన మధ్య ఉన్నారు, ఎవరు మనకు అండగా ఉన్నారనేది ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఆ పైన ఉన్న కుటుంబాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనే ప్రయత్నం మొదలైంది. 2వసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతున్నారు. ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం, ఎంత పెద్ద కోటేశ్వర్లు ఒకటైనా, ఎంత పెద్ద ధనవంతులు ఒకటైనా, మా ప్రజలు, మా పేద ప్రజలు మా జగన్మోహన్ రెడ్డి గారికి, మాకందరికీ అండగా ఉన్నంత వరకు ఇటువంటి కోటేశ్వర్లు, ధనవంతురాళ్ళు ఎవ్వరూ కూడా ఏమి చేయలేరని చెప్పి మనవి చేస్తూ ప్రజల ఆశీర్వాదం మాకుంది. అంతకు మించి పైనున్న భగవంతుని ఆశీర్వాదం మాకుంది. కష్టపడ్డాం, ప్రజల మధ్య ఉన్నాం. 5 ఏళ్ళు ప్రజల సాయి చూడలేదు ఇతర పార్టీల వాళ్ళు. ఎక్కడున్నారో, ఎక్కడ పనుకున్నారో, ఏసీ గదుల్లో ఉన్నారో వాళ్ళకే తెలియాలి. చేస్తా ఉన్నా, రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారని ఎవ్వరూ పారు, ఎక్కడికి పారు. అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గంలో పనిచేసి ఎంపీ గారికి మెజార్టీ తీసుకొస్తాం, మనం కూడా గెలుస్తున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం.